తెలంగాణలో దొంగల పార్టీ పోయి గజ దొంగల పార్టీ వచ్చిందంటూ విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే పండరి బీజేపీలో చేరారు. వారికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిసెంబర్ 9న రైతులకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి ఇంకా డిసెంబర్ 9 రాలేదా అంటూ సెటైర్లు వేశారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పాత గ్యారంటీలు అమలు చేయకుండా కొత్త గ్యారంటీలు ఇచ్చిందంటూ విమర్శించారు. పాత గ్యారంటీలు ఎప్పుడు చేస్తారో చెప్పిపోలే రాహుల్ గాంధీ. ఇంకా సంవత్సరం చేస్తారా, 5 సంవత్సరాల తర్వాత చేస్తారా, 10 సంవత్సరాల తర్వాత చేస్తారా, రైతులు ఆగమైనాక చేస్తారా, అది కూడా చెప్పలే. చెప్పకుండా కొత్త హామీలు ఇచ్చిపోయాడు. నేను ఎందుకు చెప్తానంటే ఈ రాష్ట్రంలో మార్పు రాలేదు. ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది 2 పార్టీల మధ్యనే తప్ప పరిపాలనలో మార్పు రాలేదు.